హాయ్ హలో నమస్తే, నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. రోజ్ సిరప్ యూస్ చేసి స్పెషల్ రెసిపీస్ చూస్తున్నాం కదండి ఈ వీక్ అంతా. సో ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రోజ్ లస్సీ. ఈ రోజ్ లస్సీని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ సమ్మర్లో ప్రిపేర్ చేసుకుని చాలా రిఫ్రెషింగ్గా ఎంజాయ్ చేసేయచ్చు. సో లేట్ చేయకుండా ఈ హెల్దీ రోజ్ లస్సీ రెసిపీ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం రండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు చిక్కగా ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగు అనేది వేసుకోండి. ఈ లస్సీ ప్రిపరేషన్కి పుల్లటి పెరుగు అస్సలు పనికిరాదు. సో ఖచ్చితంగా పెరుగు ఫ్రెష్దే ఉన్నది తీసుకోండి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ అనేది వేసుకోండి. ఈ రోజ్ సిరప్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే రూహాఫ్సా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. నేను చూపించే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీతో మీకు పెద్ద సైజ్ గ్లాస్ అయితే ఒక లస్సీ గ్లాస్ రెడీ అయిపోతుందండి. సో మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయదలుచుకున్నా తక్కువ క్వాంటిటీలో చేయదలుచుకున్నా చెప్పిన ఇంగ్రీడియంట్స్ రేషియో అన్ని కూడా దానికి అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసి మిక్సీ జార్లో హై పల్స్ మీద కొంచెం బాగా నురగలాగా అంటే ఫ్రాతి టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. సో గ్రైండ్ అయిపోయిన ఈ లస్సీని సర్వింగ్ గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ చొప్పున ఈచ్ సర్వింగ్ గ్లాస్లో టూటీ ఫ్రూటీ అనేది వేసుకోండి. తర్వాత పైనుంచి చెర్రీతో గార్నిష్ చేసి చల్ల చల్లగా ఉన్న ఈ రోజు లస్సీని సర్వ్ చేయండి. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని, రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.